అండి, అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక బైక్ మీ ముందుకు వచ్చేస్తుంది. అంటే ఎప్పుడూ విన్నాం పేరు, మళ్ళీ ఇప్పుడు చాలా వినిపిస్తుందండి. ఆ బైక్ పేరే రాజ్దూత్. ఎస్, మరి ఈ బైక్ మీద రైడ్ చేయాలనుకుంటున్నారా? ఇది ఒక్కళ్ళకే కాదండి, ఇది ఫ్యామిలీ మొత్తం రైడ్ చేయదగ్గ సినిమా. టీజర్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది కదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. మరి ఇది ఆ జోనర్ ఈ జోనర్ అని చెప్పలేము. అన్ని రకాల ఎమోషన్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా వస్తుంది. అంతేకాదు, ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో మనందరినీ అలరించారు. ఆయన ఎక్కడున్నా కూడా ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఆయనే రియల్ స్టార్ శ్రీహరి గారు. మరి ఆ ఇంట్లోంచి ఒక అడుగు ముందుకేసి, అయ్యో ఇలా చెప్పొద్దేమో అండి, ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నారు, ఒక అడుగు ముందుకేయడం ఏంటి. ఇప్పుడు కానీ హీరోగా వెండి తెర మీద మనందరికీ కనిపిస్తున్నారు రాజ్దూత్ అనే సినిమాతో. సో మేఘాంశ్, శ్రీహరి, నక్షత్ర, అంతేకాకుండా ప్రియాంక, ఆదిత్య మీనన్, ఇలా ఎంతోమంది నటించిన మంచి చిత్రం రాజ్దూత్ అనే చిత్రం మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తుంది. కాబట్టి బోలెడన్ని విశేషాలు ఉన్నాయి, వాటన్నిటిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేదు, కానీ నాతో పాటు టీం ఉన్నారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. రాజ్దూత్ చాలా చాలా స్పీడ్గా వెళ్తుంది, చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమా షూటింగ్ తొందరగా కంప్లీట్ అయిపోయిందని విన్నాను, అండ్ అంతేకాకుండా ఆడియన్స్లో కూడా అంతే తొందరగా వెళ్తుంది. సో బ్లడ్లో ఉందా, అంటే ఒక డాన్సర్ అంతేకాకుండా ఒక యాక్టర్ యాక్షన్ అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి ఈ సినిమా నుంచి. ఓకే, సో ఈ అబ్బాయి ఇంత సైలెంట్గా ఉన్నాడని మీరు అలా ఫేస్ చూసి మోసపోవద్దండి. చాలా చాలా నాటి థింగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని మనం ఇంటర్వ్యూలో బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మీరు నవ్వడం జరిగింది దీనికి, ఆ రియాక్షన్ నేను తెలుసుకోవచ్చా? డన్, చాలు. ఓకే, సో అలా ఒక చైర్ వదిలేసి ఇంకో చైర్లో కూర్చున్న పర్సన్ పొగుడుతూ ఉంటే, అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ పొగుడుతూ ఉంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇట్స్ వెరీ నైస్ అండి, ఎస్పెషలీ వర్కింగ్ విత్ హిమ్, ద వే వి బాండెడ్, అసలు ఇంకా ప్లస్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ హిమ్. నేను కూడా ఆయన నుంచి సజెషన్స్ తీసుకున్నాను షార్ట్స్కి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి, హీ గైడెడ్ మీ అని చెప్పొచ్చు. సో ఎస్, ఇట్ వాజ్ huge pleasure working with you, bro. Thank you so much, it was a pleasure working with you too. Okay, maamulga aithe meghalu vachinappudu nakshatralu kanipinchavu, nakshatralu vachinappudu meghalu undavu, but ikkada meghamsha nakshatra okate screen meeda kanipistunnaru kanipinchabothunnaru. So నక్షత్రతో మాట్లాడదాము. నక్షత్ర, ఎలా అనిపిస్తుంది? అంటే మీరు కొంచెం తనకంటే సీనియర్ ఏమో కదా, మీది ఇంకో సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాలోకి రావడం జరిగింది కదా? లేదండి, ఫస్ట్ అయితే ఈ ఫిలిమే స్టార్ట్ అయింది. అవునా? ఓకే, ఇది ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత ఆ ఫిలిం స్టార్ట్ అయింది. ఓకే, అండ్ ఈ ఫిలింలోకి రావడం ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది? ఈ ఫిలింలోకి వచ్చింది అయితే త్రూ మేనేజర్ అండి. ఓకే, సో ఆఫ్టర్ హియరింగ్ కార్తీక్ అండ్ అర్జున్ ఫస్ట్ నరేషన్ తర్వాత ఈ ఫిలిం తీసుకోవడం అనేది అయింది. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఒకటే వర్డ్లో అమ్మడే, ఫెంటాస్టిక్ అంటే మీరు ఏదైనా వేస్తుంది, దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. ఫెంటాస్టిక్ యా, ఇంకో ఫెంటాస్టిక్ చెప్పిన నేను ఇప్పుడు. ఎస్, తెలుగులో మాట్లాడడం, తెలుగు అమ్మాయి వెరీ రేర్లీ చూస్తూ ఉంటాం. ఫర్ మీ ఫెంటాస్టిక్, యూనో, నేను చాలా క్వశ్చన్స్ అడగచ్చు. ఎస్ యా, సో తెలుగు అమ్మాయిలు ఇలా రావాలి అనుకుంటుంటా, అది అది కూడా తెనాలి నుంచి వచ్చారు కదా? యా యా, బట్ మాది తెనాలి కాదు, మీది తెనాలే, మాది తెనాలి అన్న డైలాగ్ నేను ఇక్కడ మళ్ళీ వాడదాం అనుకున్నాను, అది ఇక్కడ సెట్ అవ్వదు. ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి అయిపోయిందండి, ఈవెన్ ప్రెస్ మీట్స్ కూడా మీది తెనాలి మాది తెనాలి. అడగండి, నిజంగా తెనాలా కాదా వాళ్ళు? కాదు, ఐ ఆస్క్ దెమ్, కాదు. ఓకే, ఒక అందమైన ఊరు, అందులో అద్భుతమైన షెడ్ దాంట్లో పనిచేయని రేడియో, తిరగలేని టైరు, సౌండ్ చేయని సైలెన్సరు, బాడీ లేని హెడ్ లైట్లు, వీటన్నిటి మధ్యలో తిరుగులేని నేను. వీళ్ళంతా ఎవరు? నా కథలోకి ఎంటర్ అయిపోయారండి. మీ దగ్గర రాజ్దూత్ ఉండాలంట కదా, మీ దగ్గర ఒక బైక్ ఉండాలి కదా సార్, అయ్యా ఇక్కడ రాజ్దూత్ బండి ఉందా, మీ దగ్గర రాజ్దూత్ ఉంది కదా. ఈడెవడు నా గురించి అంతలా ఎదుగుతున్నాడు ఏంటి? కాంపిటీషన్ ఇంకా తప్పైనా లేదా నన్ను ఎవరు చూపేశారా, నాకేమైందిరా, అసలు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు రే? ఇందుకే అంటారు అమ్మాయిలకి ఢిల్లీ, అబ్బాయిలకి పెళ్లి సేఫ్ కాదని. సూపర్ భయ్య, ఎవరైనా ఆటో అడిగి చెప్పు, వెనక రాసుకుంటాడు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఉన్నారు ఇక్కడ, తెలుగు రాదు, అక్కడ తెలుగు రాదు, రాజస్థానీ. ఏ హాయ్ హాయ్, హౌ డిడ్ యు గెట్ దిస్ ఆపర్చునిటీ, హౌ డిడ్ యు గెట్ ఇంటు దిస్? జాదా కుచ్ నహీ, బడా ఫనీ హై, ఫనీ ఐసే కి ఐ వాస్, మే అప్నే హోమ్ టౌన్ మే థీ. ఓకే, సో ఐ వాస్ స్లీపింగ్ దట్ టైమ్ అండ్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మై మేనేజర్, సో హి వాస్ లైక్ కి దేర్ ఇస్ అ ప్రాజెక్ట్ తెలుగు కా, సో ఐ వాస్ ఇన్ లైక్
नींद पूरे होने के बाद कॉल कीजिए. आई वाज लाइक कि आई डोंट नो व्हाट ही इज सेइंग, आई डोंट नो. ओके, आई वाज फ्री, सो आई सेड या आई एम फ्री ऑन डेट्स एंड ऑल. सो व्हेन आई वोक अप लाइक वाज अ ड्रीम और समथिंग और सम आई मीन सो आई कॉल्ड हिम बैक. सो मैंने उससे पूरा बात किया, ही टोल्ड मी एवरीथिंग अगेन. सो आई वाज दैट्स हाउ आई गॉट दिस थिंग एंड दे वांटेड अ बाइक राइडर गर्ल. सो ओके, अभी तो पता चल गया, मतलब ये तो ड्रीम ने रियलिटी. या रियलिटी है अभी, ड्रीम का रियलिटी. एंड सिनेमा కూడా వచ్చింది, సినిమా అయిపోయి అండ్ ప్రేక్షకుల ముందు కూడా వస్తుంది. ఇంట్లో ఆల్రెడీ యాక్టర్స్ ఉన్నారని యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగిందా, లేకపోతే బ్లడ్ లో ఉందని ఇంట్రెస్ట్ కలిగిందా, లేకపోతే యాక్టర్ అవుదామని ఆల్రెడీ చిన్నప్పుడే ఫిక్స్ అయ్యా? అంటే నాకు కెమెరా ముందు వచ్చేదాకా బ్లడ్ లో ఉందని తెలియదు. బికాస్ దట్ మా మమ్మీ కూడా నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నీకు బ్లడ్ లోనే ఉంది బ్లడ్ లోనే ఉంది అంటది, కానీ నాకు ఐ నెవర్ బిలీవ్ దట్. ఓకే, కాకపోతే కెమెరా ముందు రాగానే ఎక్కడో లేని ఒక బాండింగ్ వచ్చింది నాకు. సో ఎస్, చిన్నప్పటి నుంచి ప్లస్ ఫ్యామిలీ అందరూ సినిమాలోనే ఉన్నారు. పొద్దున్న లేస్తే షూటింగ్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, ఇంట్లో జనాలు ఉంటారు, మీడియా ఉంటారు. సో చిన్నప్పటి నుంచి పెరుగుతూ పెరుగుతూ అలా ఒక ఇంట్రెస్ట్ ఇక్కడ ఇదైపోయిందండి గట్టిగా. అండ్ ఈ ఇంటర్వ్యూలో డెఫినెట్గా నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంటే డాడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ షూటింగ్ ఉన్నా మామ్ వచ్చేవారు అవుట్డోర్స్ అప్పుడు, అండ్ అక్కడ కుక్ చేసేవాళ్ళు డాడ్ కోసం. అండ్ డాడ్ కోసమే కాదు, ఆ పక్కన ఉన్న వాళ్ళందరి కోసం కుక్ చేసేవాళ్ళు. ఒకసారి నేను కూడా తిన్నాను ఫుడ్ టేస్ట్ చేసే అవకాశం నాకు కూడా దొరికింది. అండ్ ఇప్పుడు మీకు కూడా అంత కేర్ తీసుకుంటున్నారా? ఓకే, లైట్ తీసుకున్నారా, ఏం జరుగుతుంది? నో అండి, మమ్మీ ఒక 2 times వచ్చింది. బేసిక్గా మమ్మీ నన్ను కెమెరా ముందు చూడగానే మమ్మీకి సిగ్గైపోయింది అంట. ఎవడు వీడి, నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పింది. అండ్ దెన్ ఒక 15 minutes ఉండి వెళ్ళిపోయింది. బట్ వచ్చినప్పుడల్లా షీ కుక్ ఫుడ్ ఫర్ అస్, షీ కుక్ ఫుడ్ ఫర్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. టబ్బింగ్ అప్పుడు కూడా తీసుకెళ్ళాను, అక్కడ కూడా సేమ్ రియాక్షన్, ఎవడీడు అని. అమ్మ వస్తే కూడా మీరు కంఫర్ట్ గా చేసేవాళ్ళా, లేకపోతే కొంచెం ఉంటుంది కదా? కొంచెం నర్వస్నెస్ ఉండేయండి, వెరీ లిటిల్. బికాస్ ఆబ్వియస్ గా మా మమ్మీ ముందు ఎట్ట అంటే, ఇంట్లో మమ్మీ ముందు యాక్ట్ చేయడం వేరు, బట్ ఇంట్లో మమ్మీ ముందు యాక్ట్ చేయడం. ఓకే, నేను దీనేదు మిస్ అయ్యాను, ఇంట్లో మమ్మీ ముందు కూడా యాక్టింగ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే 9 o'clock వచ్చేదాం అనుకున్నా, బట్ 1 అయింది. అయ్యా, సో నర్వస్నెస్ కొంచెం ఉండే. ఓకే, మనసున మనసున ఏదో ఆశ మొదలి ఇవాణ కనులకు కనులకు రాదే నీదురా అరే రే అనేలా కలలో నా నువ్వే కదా ఎదలో ఈ సినిమా గురించి. అంటే ఇంటర్వ్యూ చేసే ముందు నేను చాలా తెలుసుకున్నాను అండ్ మీ గురించి కూడా తెలుసుకున్నాను. ఇందులో ఒక హిలేరియస్ సీన్ ఉందట. సో బట్ వీళ్ళు ఎక్కువగా అంటే ఒక ఎమోషనల్ లేకపోతే ఒక సీరియస్ సీన్ ఉండింది సీన్ వైజ్ చూస్తే మాత్రం థియేటర్లో, బట్ బయట మాత్రం చాలా ఫన్ జరిగింది ఆ సీన్ మీద. అండ్ అది కూడా మీరు 6 feet ఉండడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిందంటే. అంటే ఒక సీన్ ఉంది, మిమ్మల్ని పట్టుకొని ఎత్తే సీన్ ఒకటి ఉంది, ఆ యాక్టర్ ఇంకో యాక్టర్ ఉంటారు. అంటే సీన్ నేను రివీల్ చేయలేను, బట్ మీకు ఆ సీన్ గుర్తురావట్లేదు? అయ్యో, నేను ఎలా రివీల్ చేయలేను? దీని మీద కూడా ఏదైనా ప్రాంక్ ఉందా? జిమ్ మీద ప్రాంక్ కంప్లీట్ గా తెలుసుకుని వచ్చాను అసలు. ఎందుకంటే మూవీ ఇంటర్వ్యూస్ అనగానే ఎప్పుడు రొటీన్ గా మేము మూవీ గురించి అడుగుతూ ఉంటాం, బట్ మూవీ వెనకాల ఏమైందా అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను కదా, చెహరాసే మతలబ్ అంటే ఫేస్ చూడగానే మోసపోవద్దు అని. మీరు పలకరించే స్టైల్ డిఫరెంట్ ఉంటుందంట కదా అందరినీ. ఏంటి వాళ్ళు, ఏం టీ షర్ట్ వేసుకుని, ఏంటి వాళ్ళు షర్ట్ వేసుకున్నారు? అదే వేరే వాళ్ళు టీ షర్ట్ వేసుకుంటే సెట్ లో ఏమంటారు? అవునా, ఓకే, ఏది అనగానే
వాటితో ఎప్పుడైనా అనుకోంది ఏదైనా జరిగిందా నక్షత్రం? నో, సీరియస్లీ నో. నాకు తెలుసు వీళ్ళందరూ చెప్తున్నారు, సో సైలెంట్. యాక్చువల్లీ చాలా సింపుల్ గా చూసాను నేనైతే తిన్ని. మీరు మదర్ దగ్గరే కాదు, నక్షత్ర దగ్గర కూడా నటించారు. ఇదైతే చూసాను, ఎప్పుడు ఎవరు ఒకరిని కొడతా ఉంటాడు. సుదర్శన్ బ్రో అంటున్నాను అనమాట, ఎందుకు బ్రో తన ఒక్కదాన్ని వదిలేదు, తన్ని మాత్రం ఎందుకు నువ్వు కొట్టట్లేదు ఇట్లా అంటే, హీరోయిన్ కదా బ్రో, ఎక్కది తిన ఒక్కదాన్ని వదిలేద్దాం అంటే మేబీ అందువల్ల వదిలేసి అందరితో ప్రాంక్. Working experience with... No, don't ask. No, he did a thing actually. He did? Okay. Yes. Great. Sudarshan bro, actually ga thanu EP number ivvamani adigaranta. So, okay. Naaku Kumar sir number pampichu ani thinna adigithe. He sent my number. He called me. Kumar sir call chesanu. Ever meeru ettaru. Okay, okay. ఫోన్ చేసి ఎవరు మీరు అని అడగలే, ఎవరు మీరు కాల్ ఎత్తారని అడుగుతున్నాడు తను. ఓకే, నేను ఏదో మూవీ షూట్లో ఉన్నాను, ఎవరండి అని, నాకు కుమార్ గారు కావాలి, నాకు నెంబర్ ఇచ్చారు. ఓ, ఐఎమ్ సో సారీ, మేఘాంశ్ మీ నెంబర్ ఇచ్చారు, నాకు తెలియకుండా చేశాను. సో ఇవన్నీ ఇలాంటివి కావాలని అంటే, ఇప్పుడు రాజ్దూత్ ఈ స్టోరీయే కాకుండా ఇంకో స్టోరీ కూడా చేయొచ్చు అనమాట, వెనకాల స్టోరీ అంతా మేకింగ్. యా, చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందేమో దాంట్లో, అది ఎంటర్టైన్ చేస్తుందేమో ఇంకా బాగా. ఐ విల్ నాకు ఒక బైక్ తెచ్చి ఇవ్వాలి. నాకు అంతా అర్థమైపోయింది అంకుల్, మీకు కావాల్సిన ఆ బైక్లో డైమండ్స్ ఉన్నాయి, కానీ మీ వాళ్ళ మీద పోలీసునిగా ఉంది. ఆ బైక్ నేను వెళ్ళి తెస్తే కానీ మీకు అడిగి లోకే అవ్వదు. అప్పటికప్పుడు అంత దగ్గర స్టోరీ ఎట్ట చెప్పావరా? ఫస్ట్ నుంచి ఎన్ని కథలు విన్నాంరా అన్నా. ఇక్కడ దేవదవుతుందా రాజ్దూత్? ఆరేళ్ల క్రితం సీజ్ చేసిన బండి ఇప్పుడు దాకా ఎందుకు ఉంటుందిరా? ఎప్పుడో అమ్మదే సోమసారం అమ్మిదొప్పరా. ఇట్స్ ఓకే, విల్ బి ఫైన్. ఏం బండ్రా అది? అదేంటది, ఇప్పుడే గుర్తుపట్టాన్నావు కదా, ఎంత దరిద్రమైన బండి అనేది. రాజ్దూత్ అంటే మా నాన్నకి చాలా ఇష్టం. అది పెద్ద వెన్నుమరి. అంతేకాదు, రక్తానికి రక్తం, కన్నుకి కన్ను, విగ్రహానికి బండి. నా వల్ల కాదురా, నువ్వు అడిగేసిరా. అంకుల్, పట్టుదలను అడిగి పనిస్తే బట్ట బట్ట తల మీద కూడా జుట్టు రాపిస్తాడు. ఇక నా వల్ల కాదు సార్, నన్ను అరెస్ట్ చేసేయండి, వీలైతే జీవిత ఖైదు కూడా వేసేయండి సార్. ఇది రాజన్న బండేరా. అంతేకాకుండా ఇందులో ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు, అయితే సూపర్ గా ఉంటుంది, కోఆర్డినేషన్ బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఉంటే ఒక స్క్రిప్ట్ వాళ్ళతోనే ట్రావెల్ అవుతుంటుంది, బట్ ఇద్దరు డైరెక్టర్స్ ఉంటే కొంతమంది స్క్రీన్ ప్లే షేర్ చేసుకోవడం, లేకపోతే డైలాగ్స్ షేర్ చేసుకోవడం ఇలా ఉండాలి. అండ్ ఆ షేర్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఇద్దరికిద్దరు కేర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. సో ఎలా ఉండేది వాళ్ళని దాంట్లో ఉంది అంటే, వీళ్ళిద్దరు మధ్యలో అదే ఇందాక కూడా మనం మాట్లాడే దాని గురించి, వాళ్ళు ఏదో ఒక ఐడెంటికల్ ట్విన్స్ లాగా ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా థింక్ అన్ని విషయాలు వాళ్ళు ప్లాన్ చేసేది. ఒకసారి కూడా మనం ఏదో ఒక ఈగో క్లాష్ రావడం, లేదా ఇది సర్లేదు ఇలా చేద్దాం అలా చేద్దాం అని వాళ్ళ మధ్యలో ఏదో ఫ్రిక్షన్ ఏం కాదు. వాళ్ళంతా ఒక కోఆపరేట్ చేసి వాళ్ళు చేస్తున్నారు అంటే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ ఐడెంటికల్ ట్విన్స్ అలా అనిపించింది మనకి. రైట్. సో అలా ఉండడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఫర్ లాంగ్ లాంగ్ టైం. Yes. Okay. అయితే ప్రాబ్లం ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. అండ్ ఇది స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండిందా స్క్రిప్ట్? Yes అండి. ఓకే, సో స్క్రిప్ట్ ఎప్పుడు రావడం జరిగింది, మీ దగ్గరికి వచ్చిందా ఫస్ట్ మామ దగ్గరికి వచ్చిందా? సో నాకు ఈ స్క్రిప్ట్
సో మై ఫ్రెండ్ అండి, మై వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ హిస్ ఫాదర్ అండ్ ఆ ప్రొడ్యూసర్ గారు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఓకే. సో ఆయన వచ్చి మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట, ఇట్లా ఒక కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాను, న్యూ ఫేస్ ఏదైనా కావాలంటే తను నా పిక్చర్స్ పంపేయడం జరిగింది. వెంటనే నెక్స్ట్ డే వచ్చి కలిసారు వాళ్ళు నన్ను, చూడంగానే ఓకే అన్నారు. అండ్ దెన్ నెక్స్ట్ డే మా డైరెక్టర్ గారు కూడా వచ్చారు అండ్ వాళ్ళు కూడా చూసి ఓకే అన్నారు. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దిస్ వాజ్ ఇన్ డిసెంబర్ అండి, మిడ్ డిసెంబర్ స్టార్టింగ్ టైంలో. సో అలా డిసెంబర్ మొత్తం స్క్రిప్ట్ డిస్కషన్ జరిగింది, ఆ ట్యూన్స్ ఫైనలైజ్ అవ్వడము. అండ్ నేను కూడా ఒక వన్ మంత్ తేజ గారి దగ్గరికి వెళ్ళాను. తేజ గారు అంటే మన బాహుబలిలో చేశారు ఆయన ట్రాన్స్లేటర్ లెక్క. సో హీఈస్ ఇన్ టు థియేటర్ అనమాట. సో ఆయన దగ్గర యాక్టింగ్ బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నాను. హీ హెల్ప్ మీ ఓపెన్ అప్. లాస్ట్ వీక్ వచ్చి వీ వర్ ప్రిపేరింగ్ ద సీన్స్ విచ్ వీ వర్ గోయింగ్ టు షూట్. దాని తర్వాత జనవరి స్టార్టింగ్ వీక్లో వీ వెంట్ ఆన్ సెట్స్. ఓకే ఓకే. అండ్ నేను ప్రియాంకతో ఏం మాట్లాడట్లేదు, తను కూడా మాట్లాడలేదు. ఏంటో ఈ యాంకర్ అసలు అడగట్లేదు అని లోపల తనకంటూ ఒకటి ఫామ్ చేసుకునే లోపు నేను ఏదన్నా అడుగుదాం అనుకుంటున్నాను. తనకేం అర్థం కాలేదు ఇక్కడ వరకు. అయినో తనకేమి అర్థం కాలేదని నాకు అర్థమైంది. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్, వర్కింగ్ వైజ్ బహుత్ అచ్చా రా ఇస్కే సాత్ ఎక్స్పీరియన్స్. బట్ హీ ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ వన్ జిస్కో ఇస్నే హీ అనాయిడ్ మీ ద మోస్ట్ ఆన్ ద సెట్. ఐ కెన్ సే దట్ షీ వాస్ అనాయింగ్ మీ టు. Yeah, we both. So, yeah, tit for tat. Okay, I said I got it. So, he, but he was very supportive. Like, okay. As I didn't know the... Meeru wanta reyuti. Oh, nen kada oonali avuna. Ante nen kuda telusukuntu first time pogurutunnani nannu. So, yeah, mujhe telugu nahi aati thi. So, prompter ki help se main dialogues deliver kar rahi thi. Okay. So, he and Sudarshan was very supportive actually. Sudarshan, okay. Yeah, Sudarshan was also there. So, I thought कि सेट पे बहुत प्रॉब्लम होने वाला है, मैं लैंग्वेज नहीं जानती हूँ, लेकिन ऐसा कुछ नहीं हुआ. वाज वेरी स्मूथ एवरीथिंग. ये तो अच्छी बात हुई. या मैं तो बोली यहाँ पर नहीं चलेंगे. अच्छी बात तो हाँ, बट लेकिन मैंने बताया ना, इसने मुझे सबसे ज्यादा अनॉय किया. लाइक ఓకే, నాకి సినిమా నేకి మీ లైఫ్ మే ఆస్ట లైఫ్ మే నే. yes, మీ లైఫ్ లాంగ్ ఒక్క సినిమాలో పాపం అమ్మాయికి ఆఫర్ ఇచ్చి లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేశారు. అంటే తెలుగు సినిమా చేసినప్పుడు గుర్తుండిపోవాలి కదండి. సో ఓకే, ఇలా గుర్తుండిపోతుంది. అండ్ డెఫినెట్ గా సక్సెస్ రూపంలో కూడా గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అండ్ సుదర్శన్ ఈ ఫిల్మ్ లో చాలా మంచి రోల్ అని నేను విన్నాను. అండ్ సుదర్శన్ వల్లే చాలా తొందరగా అసలు ఫస్ట్ టేక్ లో అయిపోయేదని నేను విన్నాను. అసలు టేక్స్ తీసుకునేవాడు కాదు, మధ్యలో నవ్వేవాడు కాదని నేను నవ్వేసేటోడినండి. సుదర్శన్ ఆయనతో చేస్తున్నప్పుడు నాకు కంపల్సరీ టూ టేక్స్ వాడు. ఇప్పుడు మీరు సుదర్శన్ పేరు చెప్పగానే అవుతుంది. యా ఐ మీన్ లైక్ అసలు ఎందుకంటే తను స్పాట్లో ఏదో ఒక ఇంప్రొవైజేషన్ చేసేస్తాడు. నేను ముందే చెప్తాను, బ్రో మీరు ఇంప్రొవైజ్ చేస్తే నాకు ముందే చెప్పండి, నేను తట్టుకోలేను. ముందు చెప్తే ఇంప్రొవైజ్ ఎలా అవుతుంది? అది కూడా కరెక్టే, కానీ నేను నవ్వు ఆపుకోవాలి కదా. సో ఫస్ట్ టేక్ ఇంప్రొవైజేషన్కి నేను అలవాటు పడతాను, సెకండ్ టేక్కి వీ డూ ఇట్ పర్ఫెక్ట్. ఓకే. అండ్ క్లైమాక్స్లో అనుకుంటే సమ్ ఏదో ఎక్కడో చోట మీరు చాలా సీరియస్గా ఎమోషనల్ సీన్ చేయాల్సిన చోట కామెడీ చేసి మరీ ఎమోషనల్ చేశారట. దారుణం అండి, దారుణం. దారులు ఇద్దరు నవ్వకుండా పర్లేదు. ఎదురున్న ఇద్దరిని కూడా అంటే పెద్ద 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 అప్పటికప్పుడు ఏదో ఒక స్పాంటేనిటీ ఉంటుందండి, ఏదో ఒక చెత్త డైలాగ్ వేస్తారు. ఓకే, పాయింట్ బి నోటెడ్. ఓకే, సో దానివల్ల మీరు కూడా డిస్టర్బ్ అయ్యేవారు. ఇప్పుడు అంతే కదా, మీరు చెప్పింది అంతే కదా. సో బికాస్ ఎంటర్టైన్ అయ్యారా? ఓ నైస్. వెల్ డెఫినెట్ కంట్రోల్ చేసుకునే వాళ్ళం చాలా సార్లు. 3-4 టేక్స్ అయినాయి. డెఫినెట్లీ చాలా నవ్వు వచ్చేసేది. ఆ రోజు బండి కోసమే వచ్చానండి, కానీ ఈ రోజు ఒక మనిషి ప్రాణం కోసం వచ్చాను. వాళ్ళిద్దరిని చంపేనా సరే, నా కొడుకు తీసి రావాలా? ఓడిపోయే ఛాన్స్ లేనోడు ఖచ్చితంగా గెలుస్తాడురా, కానీ గెలిచే ఛాన్స్ లేనోడు ఓడిపోకుండా ఉండడానికి ట్రై చేస్తాడు. కొరియన్ సినిమాలో క్యారెక్టర్లు కూడా నన్ను ఇంత కన్ఫ్యూజ్ చేయలేదు. నువ్వు చూసే ఆ కొరియన్ సినిమాలో డైలాగులు కూడా ఉంటాయా? ఈ క్వశ్చన్ అడిగితే మీరు నన్ను తిడతారు సార్. అంటే మాకైతే రాయల్ ఎన్ఫీల్డ్ తెలుసు సార్, రాజ్దూత్ తెలియదు. మీకైనా తెలుసా సార్ ఆ బైక్ తెలుసా? రాజ్దూత్ తెలుసండి, నేను చూసాను చిన్నప్పుడు. చాలా సంవత్సరాలు అయింది. ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ కదా, అంటే ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. దాన్ని యూజ్ చేయడం ఇప్పుడు ఏదో ఒక పాత బైక్ మనం యాంటిక్ పీస్ డ్రైవ్ చేసినట్టు అనిపించింది. ఇట్ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఆ బైక్ ని
ఒక్క సింగిల్ కిక్ స్టార్ట్ లో స్టార్ట్ చేసింది నన్ను. అదే అందరూ వచ్చి కొడుతూనే ఉండాలే. కొత్త బైక్ల దాంట్లో సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది, ఇట్లా ఉండదు. సో వి హావ్ టు కిక్ స్టార్ట్ కదా, బాగా ఇబ్బంది. సో దాని గురించి హి డిడ్ ఇట్ వెరీ ఈజీ. ఓకే, హిస్ కిక్ స్టార్టర్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా అంతే, లైక్ అందుకే తెలుగు ఆడియన్స్ అంతలా ప్రేమిస్తూ ఉంటారు. అండ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ ముందుకొస్తే సినిమా ముందుకొస్తుంది, అన్నీ వస్తాయి, తర్వాత సినిమా ప్రేక్షకులు ముందుకొస్తుంది. అండ్ ప్రొడక్షన్ గురించి, సో లక్ష్య ప్రొడక్షన్స్ ఇది యాక్చువల్గా నేను చేసే రెండో సినిమా అది. అంటే దీనికి ముందు కూడా ఒకటి స్టార్ట్ చేసి మనం అది ప్రొడక్షన్ జరుగుతుంది ఆ సినిమా. ఓకే, సో ఇట్ వాస్ నైస్ వచ్చి కథ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. అంటే అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. అంటే మన ఒక దీన్ని కూడా ఏం కాంప్రమైజ్ చేయకుండా ఒక ఏంటది చిన్న బడ్జెట్ కాకుండా మంచిగా అంటే మంచి ఖర్చు పెట్టారు దీనికి. అండ్ వి హావెన్ కాంప్రమైజ్డ్ ఎనీవేర్, చాలా స్మార్ట్ గానే తీసాం. అండ్ సీరియస్లీ కాస్ట్ వైస్ చూస్తే కూడా అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న కాస్టింగ్ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్రేమ్ వైస్ చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ డెఫినెట్ గా సినిమాటోగ్రఫర్ కా క్రెడిట్ ఇవ్వాలి. ఇంకా చాలా మంది ఉన్నారు మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్, దాని గురించి మాట్లాడాలి. అండ్ ఆల్రెడీ టీజర్ బ్యాక్గ్రౌండ్స్ గురించి వస్తే అమేజింగ్ అనిపిస్తుంది. అండ్ వచ్చిన పాటలు వింటే కూడా చాలా చాలా బాగున్నాయి. నా వైపు నుంచి కంగ్రాచులేట్ చేయండి మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ ఇంటర్వ్యూలో మనం అంటే ఇంకా చాలా మాట్లాడుకున్నాం అన్నమాట మీ గురించి డెఫినెట్ గా. అండ్ సినిమా చూడాలని అందరికీ ఉంటుంది. అండ్ ఫిల్మ్ మా ముందుకు వస్తుంది కాబట్టి ప్రేక్షకులు చూసి మీకు సక్సెస్ ఇవ్వాలని కోరుకున్నాను. ప్రేమంటే ఇంతేరా, ఏది పట్టదు లేరా, టైం పోసైపోదా, ఓరే కొట్టదు లేరా, లేస్తూ గోల గోల చెయ్యాలి ఎదలో నా నువ్వే కదా. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Salamkona Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.